ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య ఆరవ మంగళవారము. మొదటి పఠనము యాకోబు రాసిన లేక 1వ అధ్యాయము 12వ వచనము నుండి 18వ వచనం వరకు. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలన పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడు అగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. అది తనను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానమునర్చిన బహుమానము. ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఏలయన ఏ దుష్టశక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు? తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ పండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకమగును. నా ప్రియ సోదరులారా, మోసపోకుడు అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండియే ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాకు మూలమున ఆయన మనలను సృజించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనము వరకు. శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికెనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఎలా విచారించుచున్నారు? కనులారా చూచియు మీరింకను గ్రహింపలేదా? మీరింతటి మందమతులా? మీకు కన్నులు లేవా? మీ చెవులు ముద్దుబారినవా? అప్పుడే మీరు మరచితిరా. 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలతో మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంతమాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.